Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పులివెందులలో జగన్ ప్రత్యర్థి ఖరారు. రెండేళ్ల ముందే ప్రకటించిన చంద్రబాబు. 2024 ఎన్నికలకు సంబంధించి పార్టీ నుంచి తొలి అభ్యర్థిని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సీఎం జగన్ సొంత నియోజకవర్గం అభ్యర్థిని ఖరారు చేశారు. ఇప్పటి వరకు ఉన్న సందేహాలకు సమాధానంగా అక్కడ పార్టీ అభ్యర్థి ఎవరో తేల్చేశారు. గత ఎన్నికలలో జగన్పై ఇక్కడ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ఎన్నికల అనంతరం వైసీపీ నేతలతో దగ్గరగా ఉంటున్నారు. ఆయన తిరిగి టీడీపీ వైపు వస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. దీంతో పులివెందుల నియోజకవర్గ నేతలతో టీడీపీ అధినేత సమావేశమయ్యారు. పార్టీని వీడి వెళ్లిన వారు తిరిగి వచ్చినా అక్కడ పోటీ చేసేది ఎవరనే అంశంపైన స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంటూ పులివెందుల టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బీటెక్ రవి రానున్న ఎన్నికలలో టీడీపీ పులివెందుల అభ్యర్థిగా తేల్చేశారు. వైఎస్ఆర్ సమయం నుంచి పులివెందులలో టీడీపీ అభ్యర్థిగా సతీష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. 2019 ఎన్నికలలో పులివెందులలో జగన్కు 132,356 ఓట్లు రాగా టీడీపీ నుంచి పోటీ చేసిన సతీష్ రెడ్డికి 42,246 ఓట్లు వచ్చాయి. 90,110 ఓట్ల మెజారిటీతో జగన్ విజయం సాధించారు. ఇక ముఖ్యమంత్రిగా తన సొంత నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు ప్రారంభించిన జగన్ ఖచ్చితంగా ఈసారి అక్కడ నుంచే పోటీ చేయనున్నారు. దీంతో టీడీపీ ముందుగానే అక్కడ బీటెక్ రవిని అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ సమయంలోనే వైఎస్ వివేక హత్య తర్వాత వైఎస్ఆర్ ఫ్యామిలీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తమకు అనుకూలంగా మారుతాయనే అంచనాలో టీడీపీ నేతలు ఉన్నారు. అదేవిధంగా షర్మిల సైతం తన అన్నమాట కాదని తెలంగాణలో పార్టీ ఏర్పాటు, ఇప్పుడు కుటుంబంలో కనిపిస్తున్న గ్యాప్, వచ్చే ఎన్నికలలో ఎంతో కొంత తమకు కలిసి వస్తుందని టీడీపీ లెక్కలు గడుతోంది. ఇదే విషయాన్ని తాజాగా చంద్రబాబు సైతం పార్టీ నేతలకు వివరించారు. కుటుంబంలోని వారే వివేకాను హత్య చేశారని, వారిని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని పార్టీ నేతలతో చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి ఇమేజ్ను, వైసీపీ ఇమేజ్ను ఈ పరిణామాలు బాగా దెబ్బతీశాయని పులివెందుల టీడీపీ నేతలు ఈ సమావేశంలో వివరించారు. మారిన పరిస్థితులను రాజకీయంగా పార్టీకి అనువుగా మార్చుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలని చంద్రబాబు సూచించారు. బీటెక్ రవి ఎమ్మెల్సీగా వైఎస్ వివేక పైన గెలిచారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నారు. కానీ వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో అందున ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్ పైన పోటీ చేయడం రాజకీయంగా పెద్ద సవాల్గా మారనుంది. అటు వైసీపీ ముఖ్య నేతలు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పైన టార్గెట్ చేశారు. వరుసగా జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో టీడీపీని ఓడించారు. నైతికంగా చంద్రబాబు పైన పైచేయి సాధించారు. వచ్చే ఎన్నికలలో కుప్పం నుంచి చంద్రబాబును ఓడిస్తామని ధీమాగా చెబుతున్నారు. కుప్పం బాధ్యతలను పర్యవేక్షిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పొంగనూరు పైన చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఈసారి ఎన్నికలలో పెద్దిరెడ్డిని ఓడిస్తానని కుప్పంలోనే చంద్రబాబు శపథం చేశారు. దీంతో ఇప్పుడు కుప్పం, పులివెందుల నియోజకవర్గాలలో చోటు చేసుకునే సమీకరణాలు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.